ఆ రాష్ట్రంలో ఉండేటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సంఘటన జరిగిన అరగంటలోనే ఆ సంఘటన పైన తన అభిప్రాయాన్ని చెప్పేశారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ స్టేట్కి హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి ఆ సంఘటన మీద తన అభిప్రాయాలను చెప్పేశారు. అంటే అలాంటి సందర్భాల్లో ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా ప్రధాన ప్రతిపక్ష నేత పైన ఒక విఐపీ లాంజ్లో ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంటు కేవలం ఏ స్వల్ప లక్ష్యం కోసమో జరిగినటువంటిది కాదని ఎవరికైనా తెలుస్తుంది. కేవలం స్వల్ప ప్రయోజనాల కోసం చేసినటువంటిది కాదని రాష్ట్రంలో పౌరులందరికీ తెలుసు. చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వెనుకున్నటువంటి వ్యక్తులు, వ్యూహం, లక్ష్యం ఏంటన్నది ఛేదించవలసినటువంటి అవసరం ఉంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీసం ఆ దిశ వైపు ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డీజీపీ అభిప్రాయం చెప్పేశారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారు, ఇక తన కింద పనిచేసినటువంటి సబార్డినేట్స్ ఎవరు కూడా ఈ ఇద్దరు మాటకి భిన్నమైనటువంటి వాస్తవం వారి దృష్టికి వచ్చినా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ గారు ప్రధాన ప్రతిపక్షం మీద హత్యాయత్నం జరిగితే తెలుసుకునేది వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా తప్పుబట్టినటువంటి ముఖ్యమంత్రి గారిని మనం చూసాం. ఏ రాష్ట్రంలోనైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్న తర్వాత, గవర్నర్ నియమించిన తర్వాత మాత్రమే వారు ముఖ్యమంత్రి అవుతారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవుతారు. ఆ రాజ్యాంగంలో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభం సంభవించినా అది కేంద్ర ప్రభుత్వానికి నివేదించడానికి కాన్స్టిట్యూషనల్ హెడ్గా గవర్నర్ మాత్రమే ఉంటారు. అలాంటి గవర్నర్ పాత్రని కేవలం ఎంక్వైరీ చేసినటువంటి విషయాన్ని, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని కూడా తప్పు పట్టినటువంటి ఒక వితండ వాదాన్ని మనం చూసాం. గవర్నర్ గారు ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండా విధాన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు, కానీ ఆ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనల్ని తెలుసుకోకపోతే తన పాత్రని తను నిర్వహించలేడని ప్రజలు అనుకుంటారే తప్ప దీన్ని తప్పుపట్టరు. కానీ ముఖ్యమంత్రి గారు దీన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి గారు ప్రవర్తన, ముఖ్యమంత్రి గారి చర్యలు, డీజీపీ చర్యలు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాటలు, ఆ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ ఖైమా చేసి ఉండేవాళ్ళం అని చెప్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్షమించినందువల్లనే మిగతా రాజకీయ పక్షాల నాయకులందరూ మిగిలినారన్నట్టుగా మాట్లాడారు. అంటే వారి క్షమ లేకపోతే, వారు కరుణించకపోతే జీవించే హక్కు కూడా ఆంధ్రప్రదేశ్లో లేని పరిస్థితులు నేడు నెలకొన్నాయి. అంత తీవ్రమైనటువంటి పరిస్థితికి అక్కడ వెళ్ళిందని మనం చూస్తున్నాం. ఇవాళ ఈ సంఘటన మీద పూర్తిగా వాస్తవాల్ని ప్రధాన ప్రతిపక్ష నేత అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, ఈ వ్యవస్థలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి తాలూగా హత్య చేయడానికి చేసిన ప్రయత్నం వెనుక ఎవరున్నారన్నది తెలుసుకునే హక్కు రాష్ట్రం నుండి ప్రజలందరికీ ఉంటుంది. అది మనం సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరపకపోతే వ్యవస్థ మీద ప్రజలకు కూడా నమ్మకపోయే ప్రమాదం వస్తుంది. ఈ వ్యవస్థ కొద్దిమంది చేత మ్యానిపులేట్ చేయబడిపోతుంది, మేనేజ్ చేయబడుతుంది, మోసగించబడుతుంది అనేటువంటి భావన ఎప్పుడూ రావడం కరెక్ట్ కాదు. ఇలాంటి సందర్భాల్లోనే రాజ్యాంగ పెద్ద అయినటువంటి గవర్నర్ ఇంటర్వెన్షన్ అవసరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి ఈవేళ గవర్నర్ గారిని ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని కోరడం జరిగింది. ఇన్సిడెంట్ మీద దర్యాప్తు జరిపించడానికని ఈ డెలిగేషన్ అంతా వెళ్ళి కలవడం జరిగిందని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్హత ఈవేళ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ డీజీపీ కానీ వారి అభిప్రాయాలను చెప్పేశారు. అందుచేత ఎప్పుడైనా విక్టిమ్స్ తరపు నిలబడినటువంటి ప్రజానీకం కానీ వ్యవస్థ న్యాయమైనటువంటి ఇండిపెండెంట్ అన్బయాస్డ్ ఒక దర్యాప్తు కోరుకునేటువంటి హక్కు మన రాజ్యాంగం ప్రసాదించింది. ఆ మేరకే ప్రధాన ప్రతిపక్ష నేత మీద జరిగినటువంటి హత్యాయత్నం వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఏ లక్ష్యం కోసం చేశారు, ఎవరెవరు దీన్ని ప్రోత్సహించినారు అనే అంశాలు ఇప్పటిదాకా అసలు ఎక్కడ వెలుగులోకి రాలేదు. కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని చూపించి హత్య చేయడానికి ప్రయత్నం చేశాడని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇంత ముఖ్యమైనటువంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేయడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరన్నటువంటిది దర్యాప్తు ఇప్పటికీ ప్రారంభించనే లేదు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందని గవర్నర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, యావత్ ప్రజల తరఫున ఈవేళ ఒక విజ్ఞప్తిని వారికి ఇవ్వడం జరిగింది. నమస్కారం.